కీర్తనల గ్రంథము 5వ కీర్తన. యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధాన్యము మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవ, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను యెహోవా. ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడువు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు, పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు. అబద్ధమాడు వారిని నీవు నశింపచేయదు, కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను. యెహోవా, నా కొరకు పొంచియున్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము, నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరిచిన సమాధి, వారు నాలుకతో ఇచ్చకములాడుదురు. దేవా, వారు నీ మీద తిరగబడి ఉన్నారు, వారిని అపరాధులుగా తీర్చుము. వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాక. వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు.